ఆ పిల్లలకు ఆయాలు ఎవరైతే అన్నాలు పెడతా ఉన్నారో వాళ్ళ ఫస్ట్ జీతం పెంచిన 1000 రూపాయలు ఇచ్చేదాన్ని 3000 చేశారు. ఎందుకనంటే వాళ్ళు బాగుంటేనే పిల్లలకు మంచి భోజనం పెడతారు. పెట్టడమే కాకుండా వాళ్ళ జీతాలు సరుకుల బిల్లులు అన్నీ కూడా గ్రీన్ ఛానల్లో పెట్టారు. అంటే ఒక్క రోజు కూడా డిలే ఉండకూడదు. గ్రీన్ ఛానల్ అంటే నెల నెల కరెక్ట్గా జరిగిపోతూ ఉంటాయి, ఎటువంటి డిలే లేకుండా. వాళ్ళ జీతాలు కానీ సరుకుల బిల్లులు కానీ మొత్తం ఒక్క రోజు కూడా డిలే లేకుండా ఉండేట్టుగా చూసుకునే దానికోసం అన్ని గ్రీన్ ఛానల్లోనే పెట్టించే కార్యక్రమం చేసినాం. చేసిన తర్వాత మెను అడిగాం. ఒక ముఖ్యమంత్రి పిల్లలు ఏం తింటున్నారో, పిల్లలు రోజు ఇదే తిండి తిని 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 బోరు కొట్టి అసలు తిండి బాగలేదు అని చెప్పి తినకోకుండా పోయే పరిస్థితి నుంచి పిల్లలు బాగా తినేట్టుగా మంచి తిండి పెట్టేట్టుగా చేయడం అన్నది చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్న ముఖ్యమంత్రిని బహుశా ఎప్పుడు చూడలా. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫ్యాక్ట్ కొద్దిగా షాక్కు గురైంది. నేను రాజశేఖర్ అన్న, వీరభద్రుడు అన్న, మేము అందరం కలిసి కూడా కూర్చొని, ఇంకా వెట్రి కూడా ఉండేది, అందరం కలిసి కూడా కూర్చొని మెను అనే ఒక ఐటమ్ మీదనే పిల్లలకి ఏం పెట్టాలి, సోమవారం ఏం పెట్టాలి, మంగళవారం ఏం పెట్టాలి, బుధవారం ఏం పెట్టాలి, రోజు ఒకే తిండి పెడితే బాగుండదు, ఏది పౌష్టికాహారము, ఎంత పౌష్టికాహారము, దాని వాల్యూ ఆఫ్ పౌష్టికాహారం ఎంత, ఏమేమి మెనూలో ఉండాలి అని చెప్పి దాని మీద ఆల్మోస్ట్ ఒక 15 డేస్ 20 డేస్ కుస్తీ పడి ఉంటాం. రకరకాల డైటీషియన్స్ న్యూట్రిషియన్స్ పిలిపించి ఏం పెడతా ఉన్నాం, ఏం మార్పులు చేయాలి అని చెప్పి దాని మీద కుస్తీ పడి పిల్లలకు నాణ్యమైన రుచికరమైన భోజనం ఇచ్చేట్టుగా ప్రతిరోజు ఒక మెను, ఒకరోజు పులిహోర, ఒకరోజు వెజిటబుల్ రైస్, ఒకరోజు కిచ్డీ, ఒకరోజు బెల్లం పొంగలి, చిక్కీలు, కోడిగుడ్లు అనే రకరకాల మార్పులు చేస్తూ పిల్లలకు రోజుకొక మెను తయారు చేసి దానికి గోరు ముద్ద అని చెప్పి కూడా జగనన్న గోరు ముద్ద అని కూడా పేరు